వివేకంతో ఆలోచించండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. అసలు మీరు మళ్ళీ వీడియో చూసి మర్చిపోతారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్. టుడే వీడియోలో మీకైతే యూట్యూబ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే గైస్, ఫోన్పేలో అండ్ అలాగే గూగుల్ పేలో ఎలా బై చేయాలన్న చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఫోన్పే అయితే చూపిస్తున్నాను గైస్, క్లియర్గా చూడండి. అక్కడ సీ ఆల్ అని ఉంది కదా, సీ ఆల్ అన్న దాంట్లోకి వెళ్తే మీకు స్క్రోల్ డౌన్ చేయండి. కొంచెం కిందకు వెళ్తే గూగుల్ ప్లే అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. గూగుల్ ప్లే అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అమౌంట్ అనేది టైప్ చేయండి గైస్. ఒక 100 అయితే నేను టైప్ చేస్తున్నాను, 100 మినిమం తీసుకుంటుంది. ఓకే ఓకే చేయండి. ఇక్కడ పే మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకే, పే మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు పే మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఓకే చేయండి. పేమెంట్ అనేది అయిపోయింది. ఓకే, డూ నాట్ షో అగైన్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ కాపీ క్లిప్ బోర్డ్ ఆప్షన్ ఉంది కదా సైడ్ పక్కన, ఆ కోడ్కి పక్కన ఉన్నది కదా, దాని మీద టచ్ చేస్తే అది సేవ్ అవుతుంది అన్నమాట క్లిప్ బోర్డ్లోని. ఓకే, కాపీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి పైన మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రీడింగ్ గిఫ్ట్ కోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి గైస్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ కోడ్ అన్న ప్లేస్లోని పేస్ట్ చేయండి జస్ట్. ఓకే, కోడ్ అనేది పేస్ట్ చేసి రీడీమ్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఓకే, అయిపోయింది. నాట్ నౌ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. పేమెంట్ మెథడ్స్లోకి వెళ్తే మీకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఓకే, 100 రూపీస్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి గైస్. సర్చ్లో క్రేజీ ఆండ్రాయిడ్ బాయ్ టైప్ చేసి ఎంటర్ చేయండి, మీకు మన ఛానల్ అనేది వస్తుంది. ఇక్కడ జాయిన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది బ్లూ కలర్లో జాయిన్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు బై ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే, బై మీద క్లిక్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నట్టే, ఇంకా అయిపోయింది గైస్. ఓకే ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకే, సిపీక్స్ అని వస్తుంది మీకు. ఓకే, ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ఏంటంటే గూగుల్ పేలో ఎలా చేయాలో చూపిస్తాను గైస్. ఓకే, ఫస్ట్ మీరు అయితే గూగుల్ పే అయితే ఓపెన్ చేయండి గైస్. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఒక 100 రూపీస్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోద్ది గూగుల్ ప్లేస్టోర్లోకి. ఆ గూగుల్ ప్లేస్టోర్లోకి ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు కొంచెం కిందకి అయితే స్క్రాల్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ బిల్స్ అని ఉంటుంది, బిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో మీకు గూగుల్ ప్లే అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను అకౌంట్ యాడ్ చేశాను, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి మీకు వచ్చి చూపిస్తాను మీకు చూడండి. ఓకే, నో అకౌంట్స్ లింక్డ్ అని ఉంది కదా, అక్కడ లింక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీ గూగుల్ ప్లేస్టోర్లో ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి గైస్. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ ఒక నిక్ నేమ్ ఇచ్చేసుకోండి, లింక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంప్లీట్ అయింది గైస్. ఇక్కడ మీకు పే అనే ఆప్షన్ అయితే ఉన్నది కదా రైట్ సైడ్లోని బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేసి మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటే అంత రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకేనా గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.